ఆ దినాల్లో కూడా ఇలాంటి సంఘటనలే ఎన్నో జరుగుతూ వచ్చాయి. సదమ గొమొర్రా పట్టణాలంట ప్రజలలాంటి వారు తెలుసా, మగవారితో పాపం చేయాలని ప్లాన్ చేశారంట, స్త్రీలతో పాపం చేయాలని ప్లాన్ చేశారంట. అంత ఘోరాతి ఘోరంగా ఉన్న వ్యక్తులు సదమ గొమొర్రా పట్టణాలు. ఆ సదమ గొమొర్రా పట్టణాలు అంత ఘోరాతి ఘోరంగా పాపం చేయాలని అనుకున్న సమయమున దేవుడు వారికి ఒక అవకాశం ఇద్దానని అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటూ వచ్చారు. కానీ అబ్రహాం వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అబ్రహాం వారి కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చేయాల్సింది ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, పోరాడాలా. ఒకవైపు జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క గలాన్ని వినిపించాలా. మౌనంగా కూర్చొని ప్రార్థించడమే కాదు, తన గలాన్ని వినిపించాలి, తెలియచేయాలి ప్రజలకి, అధికారులకు తెలియచేయాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలా. దాని కొరకే ప్రతి ఒక్కరూ ఏకమై వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారి యొక్క గలాన్ని కూడా వినిపిస్తూ ఉన్నారు. మంచిదే. అయితే ఇంకొక న్యూస్ ఏంటో తెలుసా, అది అబద్ధం, అసలు అది నిజం కాదు. ఆ మణిపూర్లో ఆ స్త్రీలను బట్టలు ఊడదీసి వివస్త్రగా చేసేసి లైంగికంగా వారిని బలవంతం చేసి వారి మీద మృగాల కంటే దారుణంగా పడి వారిని పాడు చేసేసి వారిని భయంకరంగా హింసించి చంపి ఘోరంగా చేస్తే అంటున్నారు ఇది అబద్ధం అండి, నిజం కాదు. కానీ కొన్ని న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ ఉన్నాయి, కొన్ని న్యూస్ ఛానల్ దాని గురించి పబ్లిష్ చేస్తూ ఉన్నాయి. చాలా వేదన వేసింది నాకు. అబద్ధమా? ఎలా అబద్ధమవుద్ది? ఈరోజు ప్రపంచమంతా, భారతదేశమంతా అన్ని న్యూస్ ఛానల్లో తెలియజేస్తూ ఉంటే కొంతమంది మాత్రం అబద్ధం అంటే ఏం చేయాలని, అది నిజంగా జరగలేదు అట్లా. మా భారతదేశం చాలా గొప్ప దేశం అండి, స్త్రీని చాలా గౌరవించే దేశం అండి, మూర్తిగా గౌరవించే దేశం అండి అని చెప్పడానిక కొంతమంది వ్యక్తులు ఈ గుంపులో ఉంటారు. కానీ జరుగుతున్న ఘోరాలు తెలియకుండా ఉంటాయా? బైబిల్ సర్విస్తో ఉంది, ఒకప్పుడు మనం చేసిన పాపాలంటే మిద్దల మీద ప్రకటించబడతాయంట, మిద్దల మీద ప్రకటించబడే పాపాలుగా ఉంటాయంట. ఎంత భయంకరమైన సంఘటన, నేను చాలా వేదన ఇస్తూ వచ్చింది. అబద్ధం అని చెప్పేసి వీళ్ళు ఇంకా పెద్దాన్ని అబద్ధం చేసేటట్లున్నారా? నిజంగా ఏది చేసేటట్లు కనబట్టలేదే. మణిపూర్లో జరిగిన సంఘటన అబద్ధం అని చెప్పేసి దాని గురించి న్యూస్ ఛానల్ న్యూస్లు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు కొంతమంది. కానీ అది కన్ఫర్మేషన్ అయింది. ఆ స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ ఒక నర్స్ అంట, ఒక నర్స్ ఆమె దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడికి రానివ్వట్లేదంట ప్రభుత్వాలు. చాలామంది జర్నలిస్టులు వెళ్ళి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే రానివ్వట్లేదు. ఎంత ఘోరాతి ఘోరం అండి, దారుణమైన సిచ్యువేషన్లో మనం ఈ దినాల్లో వెళ్తున్నామని గమనించుకోండి. నిజాన్ని కూడా అబద్ధం చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిజాన్ని కూడా దాచేసి మట్టిలో కప్పేసి నాకేంది లేదండి అన్నట్లుగా కనబడతా ఉంటుంది. ఆ దినాల్లో కూడా మోషే కూడా మట్టిలో కప్పేశాడు, పాతిపెట్టేశాడు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, చూడకుండా మానలేదు, తన యొక్క పాపాన్ని బహిరీతం చేస్తూ వచ్చాడు. ఎప్పుడో ఒక 2 నెలల క్రితం జరిగిన సంఘటన, ఆ సంఘటన 2 నెలల క్రితం జరిగితే అక్కడ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు? వారు ఇంటర్నెట్ వ్యవస్థనంతా ఆపేశారు, ఇంటర్నెట్ వ్యవస్థ అంతా ఆపేశారు. ఎక్కడ కూడా ఏం మాట్లాడడానికి లేదు, వీడియోలు కానీ ఫేస్బుక్ కానీ మాట్లాడడానికి లేదు. కానీ వీళ్ళు ఎక్కడ ఏం చేసేవారు తెలుసా, దూరంగా వెళ్ళిపోయేవారు. నాగాలాండ్ దగ్గరే ఆ ఇంటర్నెట్ వ్యవస్థను కొంచెం తీసుకునేవారు, తీసుకొని ఎంబటే వారికి తోచిన కొంచెం తెలియజేసేవారు. అలానే వచ్చిందే ఇది కూడా, ఈ మణిపూర్ సంఘటనలు కూడా. మణిపూర్ గురించి ప్రత్యేకంగా నాకు తెలిసిన తర్వాత ఫస్ట్గా దీని గురించి మాట్లాడి వ్యక్తపరిచింది ఈ ఆంధ్రప్రదేశ్లో నేను, నా ద్వారానే దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ప్రియమైన ప్రజలారా, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాటి గురించి మనం భారంతో ప్రార్థన చేయాలని ఈ విషయాలు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి సేవ చేస్తున్నామని చంపే గుంపు బయలుదేరింది, ఎంత దారుణం. దేవునికి సేవ చేస్తున్నాం మేము, మా మనిషిని చంపడం దేవునికి సేవనా? మనిషిని చంపి కప్పెటం దేవుని సేవనా? లైంగికంగా వేధించడం, పాపం చేయడం, వారిని వివస్త్రగా చేయడం, బట్టలోడదేయడం దేవునికి సేవ చేయడమా? ఎవర్రా మీకు చెప్పింది? ఎంత దారుణమైన పరిస్థితి ఇది.
ఎప్పుడో జరిగిన సంఘటనలు ఇప్పుడు చూపిస్తా ఉన్నారు. అప్పుడంటే అక్కడ ఆల్రెడీ వారి మీద ఎఫ్ఐఆర్ కూడా పడింది, కేసు పెట్టారు. వీళ్ళందరూ జరిగిన కార్యం పెడితే కేసు పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి, ఒక్క పోలీసు కూడా పట్టించుకోలేదంట. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది, వచ్చిన వీడియోను బట్టి ఇప్పుడు ప్రపంచము చూస్తూ ఉంది. మొన్నటి వరకు ఎవరు కూడా దీని గురించి మాట్లాడింది లేదు, ఆ జరుగుతూ ఉంటుందిలే అనుకున్నారు. కానీ జరిగిన సంఘటన ఘోరాతి ఘోరంగా ఉంది. భారతదేశము స్త్రీలు ప్రాముఖ్యంగా తలదించుకోవాల్సిన పరిస్థితి, భారతీయ ప్రజలు తలదించుకోవాల్సిన సిగ్గుకరమైన విషయం. ఎంత ఘోరమండి, మరలా దీని గురించి స్పందించేవాడు ఒక్కడు కనపడ్డు. ఎంతమంది ఉన్నారు మన ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది స్పందిస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి స్పందించేవారు లేరు. ఎక్కడికి పోయాడు చంద్రబాబు? ఎక్కడికి పోయినాడు? పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినాడు? జగన్ ఎక్కడికి పోయినాడు? ఇతర వ్యక్తులు ఎక్కడికి పోయినారు? ఒక స్పందన తెలియజేస్తున్నారా? తెలియచేయలేకపోతున్నారే. ఎంత ఘోరాతి ఘోరం ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రభువు మీదనే మనం ఆధారపడాలా. ఇంకా మనుషులు మాత్రం మనకేమి చేయలేరండి. మనుషులు చేస్తారేమో అనుకొని వారి మీద ఆధారపడతా ఉంటే ఏమి చేయలేని పరిస్థితి. కాబట్టి త్వరలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించినట్లు దెయ్యపు శక్తులని లయమైపోవాల యేసుక్రీస్తు నామంలో. సాతాను శక్తులని లయమైపోవాల. ఏ శక్తి కూడా దేవుని శక్తి ముందు పనిచేయకూడదు. వారు ఎవరు చేశారో ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష వేస్తాం అంటున్నారు. ఉరిశిక్ష వేస్తామని మాటలు చెప్తారు, కానీ పరిస్థితి లేదు. ఉరిశిక్ష వేస్తే తీరిపోద్దా? కాదు, భయంకరమైన శిక్షలు వారికి పడితే తప్ప వారు మారలేరు, వారు మారరు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అవి, ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచించుకోండి. దేవుని సన్నిధిలో మనం భారంతో ప్రార్థన చేద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. మనము ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే దేవునికి సేవ చేస్తామని అనుకునే గుంపు బయలుదేరింది. అప్పుడే చెప్పాడు యేసు ప్రభు, ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పిన మాట, దేవునికి సేవ చేస్తున్నానని చెప్పేవారు వస్తారో వారు మనుషులు చంపుతారు, సమాజ మందులు ఏడ్చకపోతారు, గుడు చర్చిలను కూల్చేస్తారు, అనేక రకంగా బాధ పెట్టేవారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. యేసుక్రీస్తు ప్రభువు క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసేవారు కానీ కీడు చేసేవారు కాదే. తెగల మధ్య వచ్చిన దాన్ని మతాల మధ్య యుద్ధాలుగా మారుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే, ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేస్తామండి అనుకుంటూ ఉంటే ప్రయోజనం ఉండదు. ఒకవైపు ప్రార్థన చేయి, ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉండు. ఒకవైపు నువ్వు ఏమి చేయగలవో అది చెయ్యి.